దౌర్జన్యం చేయ వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదుము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. నా ప్రాణమ నీ వేళ కృంగి అన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఎంచము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమంటే నీకు వందనాలు, స్తోత్రాలు, ప్రభ. మరొకసారి నారా నీ పరిశుద్ధమైన పొందుతున్నప్పుడు కానీ ప్రభా నన్ను స్థితించగలవడానికి అంటే ప్రభా మాకు ఇచ్చిన సమయాన బట్టినకు వందనాలు. ఇదో ప్రభా ధ్యానిస్తూ ఉండగా నా నాతో మాతో అందరితోనే ఉన్న ప్రభా నీ పరిశుద్ధమైనటువంటి మాటలు మాత్రమే చేయను పుట్టిపాటు అతని పాసాన్ని చేర్చుకున్నాం. ఏ సత్ పరిశుద్ధమని ప్రార్థన చేరుకున్నాను తండ్రి. ఈ కీర్తన 43వ కీర్తన మనం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడ ఎవరైతే ఎవరు రాశారో లేక స్పష్టంగా లేకపోయినప్పటికీ ఇది 42వ కీర్తనతో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. కంటిన్యూషన్ చూసినట్లయితే 42వ కీర్తనలో ఇక్కడ 43వ కీర్తనలో ఉన్నటువంటి 2వ వచనం చూసినట్లయితే అది 42వ కీర్తనలో ఉన్నటువంటి 9వ వచనంతో సరిపోతుంది. అలాగే ఈ 43వ కీర్తనలో ఆఖరి వచనం 5వ వచనం చూసినట్లయితే మళ్ళీ అది 42వ కీర్తనలో ఉన్నటువంటి 5:11 వచనంతో సరిపోతుంది. అంటే రిపీటెడ్గా వస్తుంది, అంటే దాని కంటిన్యూషన్గా నాకు అర్థమైంది. అక్కడ ఏదైతే 42వ కీర్తనలో చెప్పారో దాని కంటిన్యూషన్గా ఈ కీర్తన ఉన్న రాసినట్లు భక్తులు ఇక్కడ అర్థమవుతుంది. అయితే కీర్తనలో ఈ కీర్తన ధ్యానాసనకు వచ్చినట్లయితే మొట్టమొదటి వాక్యం, దేవ నాకు న్యాయం తీర్చము, భక్తి లేని జనముతో నా పక్షంలో వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేతి నుండి నీవు నన్ను విడిపించదు అని చెప్తాను. దేవ నాకు న్యాయం తీర్చము అని చెప్తాడు ఇక్కడ భక్తులైనటువంటి వారు. న్యాయం తీర్చము అంటే ఏ విషయంలో న్యాయం తీర్చాలి, తనకి ఏంటి జరిగింది అనే విషయాన్ని గమనించినట్లయితే భక్తి లేనటువంటి జనం, ఎవరైతే భక్తి లేనటువంటి జనం, భక్తిహీనులు అంటే వారు దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగనటువంటి వారు, దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగనటువంటి వారు వాళ్ళు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలు, తన పట్ల ఏ రీతిగా వాళ్ళు చూపిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు విషయాలు వాటి నుంచి న్యాయం తీర్చమని చెప్తున్నాను. వాళ్ళు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారంటే కపటము కలిగి, అంటే వాళ్ళు కపటం అంటే అవర్తికులు, వారు నీతి న్యాయములు పాటించినటువంటి వారు, కపటముగా ఈయన పైన భక్తుల పైన అనేకమైనటువంటి విషయాలు చర్చించుకుంటున్నారు. అలాగనే దౌర్జన్యం చేయవారి చేతిలో నుంచి దౌర్జన్యం చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు అనమాట. తనకి ఇష్టం లేకపోయినప్పటికి కూడా ఖచ్చితంగా వాటిని వీళ్ళు ప్రేరేపిస్తున్నారు, వాటిని చేయమని చెప్పి బలవంతం చేస్తున్నారు, ఉదుకున్నారు అనమాట. ఆత్మీయ రీతిగా ఇక్కడ అటువంటి విషయాల నుంచి నాకు న్యాయం తీర్చు అని చెప్పి ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. 2వ వచనం చూసినట్లయితే, నీవు నాకు దుఃఖమైన దేవుడువు, నన్ను త్రోసివేసేవేమి, నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతిని సంచరింపనేలా. ఇక్కడ నాకు దుర్గము అంటున్నాడు. దుర్గం అంటే బలం, నీవే నా ఆశ్రయం, నా కొండ, నా కోట, నా శైలం, అన్నీ నీవే అయినావు, అయితే నన్ను ఎందుకు త్రోసివేసావని కూడా అడుగుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్, శత్రుబాధ చేత దుఃఖాక్రాంతిని సంచరించలేదా, నువ్వు నాకు ఇంత బలమైనటువంటి దేవుడు, నా ఆశ్రయం, నా దుర్గము ఇవన్నీ అయ్యన్నప్పుడు నన్ను శత్రువు నుంచి నన్ను ఆ చేతికి అప్పగిస్తున్నందుకు వాళ్ళు నన్ను ఎందుకు అలా హింసిస్తున్నారు అనే విషయాలు కూడా దేవుడిని అడుగుతాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని ఎప్పుడు శత్రువు చేతికి అప్పగించడం, అది మనం కొద్దిసేపు కొద్ది కాలం పాటు మనకు కలిగినటువంటి ఆ శ్రమలు అయితేనేమి, ఇబ్బందులు ఏమి, వాటిని మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం.
కాని దేవుడు ఎప్పుడు మనకి కీడు చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు మన పట్ల మేలు చేయడానికి మాత్రమే ఉన్నాడు. ఆయన ఆశించిన ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన త్రోసేసే దేవుడు కాదు. కానీ భక్తుడు ఆ సమయంలో తన కలిగినటువంటి ఆ అపాయముల నుంచి, ఆ శత్రు బాధల నుంచి అట్రీతిగా ఫీల్ అవుతున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మూడవ చోట చూసినట్లయితే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయి, అవి నాకు ఏం చేసేట త్రోవ చూపిస్తే అంటాడు. ఇక్కడ 18వ కీర్తనలో చూసినట్లయితే 28 వచ్చిన ఒకసారి చూసినట్లయితే, నీ దీపం నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయను. నా దీపాన్ని వెలిగించేవాడు నీవే, నా చీకటిని ఎలా చేస్తారంట, వెలుగుగా చేస్తారంట అని కూడా మళ్ళీ తనలో తాను చెప్పుకుంటాడనమాట. ఇంకా 27వ కీర్తన 1 వచనం చూసినట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతను. యెహోవా ఏమైనాడట, నా వెలుగును నా రక్షణయు అయినాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నాకు వెలుగు రక్షణ అయినప్పుడు ఇంకా నేను భయపడాల్సిన పని ఏంటి? ఒక ప్రక్కన పైవచనంలో చెప్తున్నాడు, ఈ విధంగా శత్రువులు బాధపడుతున్నారు, నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు కూడా అంటాడు. అట్ ద సేమ్ టైం అని చెప్తున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయు అయినాడు, తనే నా మొత్తం సర్వస్వం తనే. అలాంటప్పుడు నేను ఇంకెవరికి భయపడాల్సిన అవసరం ఏమిటి? ఎవరికి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక్కరు మాత్రమే భయపడాల్సిన అవసరం లేదని కూడా మళ్ళీ తనకు తను ధైర్యపరచుకుంటున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తానంటే, ఆ వెలుగు ఆ సత్యమైనటువంటిది తనకి త్రోవ చూపిస్తే అంటాడు. ఆ త్రోవ ఎక్కడ చూపిస్తే అంటే, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చను. తన యొక్క పరిశుద్ధమైనటువంటి పర్వతం అయితే త్రోవ చూపిస్తే అంటాడు. తన యొక్క నివాసం, దేవుని యొక్క నివాసం అక్కడ దేవుని మందిరం, ఆ మందిరానికి నన్ను తోడుకొని వస్తే అని కూడా చెప్తున్నాడు. తన యొక్క నివాసం అట్టి స్థితిలో నేను నీ వెలుగు నీ సత్యము నన్ను నడిపిస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. నెక్స్ట్ చూసినట్లయితే 4వ వచనము, అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషము కలుగు చేయి దేవుని యొక్కకు చేరుదను. అట్టి స్థితిలో ఆ త్రోవను వెలుగును ఆ సత్యంలో నేను నడిచినప్పుడు అంట, ఆ దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమునకు దేవుని ఆలయమునికి వచ్చినప్పుడు తను ఏ రీతిగా ఉంటాడట, ఆనంద సంతోషముతో ఆనంద సంతోషాలు కలిగి ఉత్సాహగానాలు చేస్తూ కీర్తనలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన దేవుని యొక్కకు చేరుతాడంట. అక్కడ ఏం చెప్తున్నాడు, దేవా నా దేవా సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సితార వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 100వ చెప్పిన 4వ వచనం ఒకసారి చూసినట్లయితే, కృతజ్ఞతార్పణ చెల్లించచ్చు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి ఆయన నామమును గణపరచుడి. ఎలాగంటే మన దేవుడి మందిరికి వెళ్ళగలమటువంటి స్థితిలో ఆయన మనం నడిపించినప్పుడు, ఆయన వెలుగు ఆయన సత్యమును మనం చూడగలిగినప్పుడు, ఆయన 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 సన్నిధి మనం ఎలా అంటామంట, కీర్తనలు పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశిస్తామంట. ఇంకా అది మాత్రం కాదు, 105వ కీర్తనలో చూసినట్లయితే, మొదటి వచనం చూసినట్లయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయడం అని కూడా చెప్తున్నాడు. యెహోవాకు ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఇంకా అంత మాత్రమే కాదు, 106వ కీర్తన చూసినట్లయితే మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి యెహోవా దయారుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండును గాక. ఆయన కృప నిత్యం ఉంటుంది, యెహోవా దయారుడు ఆయన దయకంగా ఉన్నాడు కాబట్టి మనం ఈ రీతిగా స్థితిలో సజీవం లేకపోయే దినాన్ని మనం ఉండగలుగుతున్నాం. ఆయన దయ ఆయన కృప లేనట్లయితే మనం ఎప్పుడో నశించిపోయేవాం. కేవలం ఏదైనా మన జ్ఞానం చేత్ర మన శక్తిని మన బలము మన మనకున్నటువంటి సంఘంలో మనకు ఏమైనటువంటి పేరు ప్రఖ్యాతం కాదు, కానీ కేవలం ఆయన దయ ఆయన కృప మాత్రమే మనల్ని నడిపింపు చేస్తుంది, మనల్ని సజీవం లేకుండా ఉంచుతుంది. కాబట్టి యెహోవా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా దేవా సితారా వాయిస్తూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీకు ఎప్పుడు కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను,
నీ వెలుగు నీ సత్యములను చూసి నీ త్రోవలు నడుస్తున్నప్పుడు అవి నీ యొక్క పరిశుద్ధమైన పర్వతానికి నన్ను నడిపింపు చేస్తున్నాయి, అంత మాత్రం నీ మందిరానికి నన్ను నడిపింపు చేస్తున్నాయి. అటువంటి సమయంలో నేను ఆనందగానాలు చేస్తూ కీర్తన పాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ మందిరానికి నేను వస్తానని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. చివరి వచనం చూసినట్లయితే, నా ప్రాణమ నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని మీద నిరీక్షించము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకరూ నేను ఆయనను స్తుతించదను. నీవేళ కృంగియున్నావు, తన ప్రాణానికి తను చెప్పుకుంటున్నాడు, నువ్వు ఇంకెందుకు బాధపడుతున్నావు, ఇంకెందుకు ఏదో కోల్పోయిన స్థితిలో ఉన్నావు, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, ఒరి ఎందుకు నీకు ఏ సమస్య ఉన్నప్పటికి ఏ ఇబ్బందులు ఉన్నప్పటికి నువ్వు ఒరి పేరాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమాత్రం తొందరపడాల్సిన అవసరం లేదు, నువ్వేమాత్రం కుంగుదల దిగులు దుఃఖంతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్తున్నాడు, దేవుని యొక్క నిరీక్షణ ఉంచము. దేవుని యొక్క మనం ఏమించాలంట, నిరీక్షణ ఉంచాలి, ఆశకరంగా జీవించాలి, హోప్. ఆ హోప్ అనేటువంటి మనకి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఉంచాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకి ఎన్ని ఇబ్బందులు ఎదుగులు ఎన్నిటువంటి వ్యాధులు వచ్చినప్పటికి కూడా మనం ఆయన మీద నిరీక్షణ మనం ఉంచమని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే మనకు చూసినట్లయితే ఆనాడు దావీదు తోడి అయినటువంటి దేవుడు, అలాగే ఆ దానియేలు సింహం కోరు నుంచి విడిపించినటువంటి దేవుడు, యేసేపును గుంతలోంచి తీసి సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు, శత్రుకవిత్రులను అగ్నిలో ఉన్నప్పుడు వాళ్ళకి నాలుగో వ్యక్తిగా తోడే బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు, పౌలు శీలను చెరసాలలో ఉన్నప్పుడు విడిపించినటువంటి దేవుడు, వాళ్ళందరూ ఏ రీతిగా దేవుని మీద నిరీక్షణ ఇచ్చారో మనం కూడా అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చే దేవుడు. మా దేవుడు అటువంటి సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. అటువంటి స్థితిలో వాళ్ళందరినీ ఏ రీతిగా ఆనాటి భక్తులు దేవుని మీద నిరీక్షణ నుంచి సంపూర్ణంగా ఆయన మంది ఆధారపడినప్పుడు వారు ఏ రీతిగా బయటకు వచ్చారో మనం కూడా అటువంటి అలాంటి స్థితిలో బయటకు తీసుకురాగల సమర్థుడు మన దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీతో మాట్లాడే దేవుడు, నిన్ను సేవనిచ్చే దేవుడు, నేను బలపరిచే దేవుడు, అటువంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. అటువంటి దేవుడు మనకి ఎప్పుడు మనకి ఆయనకి ఏం చేసినా సరే ఆయన రుణాలను తీర్చుకోలేదు. కాబట్టి ఆయన ఎప్పుడు మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన గుమంలో ప్రవేశించాలి, ఆయన ఎప్పుడు స్తుతించే వారంగా మనం ఉండాలని చెప్పి ఇక్కడ భక్తులు అంతా చెప్తున్నాడు. కాబట్టి నా ఇక్కడ చెప్తున్నాడు, నా దుర్గమైన దేవుడు ఆయన మన యొక్క దుర్గం, మన 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 ప్రతి సమస్తం ఆయనే. కాబట్టి అటువంటి దేవుని మనం ఎప్పుడు గణపరచాలి, ఎప్పుడు కీర్తించాలి. మనకి అది నష్టమైన కష్టమైన శ్రమైన బాధైన ఇబ్బందైన ఇరుకులైన ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం వెళ్ళాల్సిన దేవుడికి సంపూర్ణంగా ఆయన సన్నిధిలో కానీ మనం సమర్పించుకున్నట్లయితే ఆయన మన పైకి లేవనెత్తే దేవుడని ఇక్కడ భక్తుడు ఈ వచ్చే ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొత్త వాక్యం ఈ కొత్త వాక్యం దేవుడించినాక మన దగ్గరికి వచ్చినట్లయితే కొద్దిసేపు ఆరాధన చేసాం. మరి సుమిని వచ్చి ఆరాధన నడిపించిన ఆశపడుతున్నాం. హల్లెలూయా. మనందరం ఈ స్థితిలో ఇక్కడ ఈ రోజు నిలిచినా అంటే కేవలం దేవుని కృప దయ చాలి. అందరం మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే దేవుని ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎన్ని ఇబ్బందులకు మనం గురి అయినప్పటికీ ఎంత బాధల్లో ఉన్నప్పటికీ మన బంధుమిత్రులు మన చేతులు విడిచినప్పటికీ దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి? ఆయన మనతోనే మనం పక్కనే ఉన్నప్పుడు ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలి? దేవుడు మనకు ఆ థ్యాంక్స్ చెప్పే కృపను దయచేశాడు. అందరూ మీ నోరు తెరిచి చేతులెత్తి ఆయనకి దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నాయన అయ్యా ఎంత ప్రేమ తండ్రి నాయన నీది తండ్రి, మేము అసలు ఎలాంటి స్థితిలో ఉన్నాం నాయన నీకు మాత్రమే తెలుస్తుంది నాయన. మా బాధ కానీ మేము చేస్తున్న పనులు కానీ మేము కుంగిపోయిన స్థితి కానీ నీకు మాత్రమే తెలిసి ఉన్నది తండ్రి. నాయన మేము బాధలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు తండ్రి. అవును ప్రభు నువ్వు మాకు ఉన్నావు నాయన, నిజం తండ్రి నువ్వు ఉన్నావు అన్న మాట మాకు ఎంతో ధైర్యాన్ని నింపుతుంది నాయన మా గుండెల్లో.
नैना ना उन्ना आ आलोचने में यंतो सिरलगा निंचनेला चेस्टुन तंडी नैना आया नो मंग तोड़गो नंदो मिके विलादो नालु सोत्रम नंदी नैना कृतज्ञता स्तुति नैना आया नैना ये में दिक्कुले ने तोचने स्थितलो अन्ना पुडुनो ममल नेलबेट कुंतना नैना नो मंग तोड़गो नंदा नैना नो उन्ते मंग चाल तंडी नैना ये समस्त नैना सर में निर्णय चलन तंडी केवल केवल तो मात्र उन्नत मात्र में निकूए राज वंदना तंडी ने प्रेम न बट निकूए वंदना नैना ने चाल न बट निकूए वंदना तंडी नैना सूत्रम तंडी नैना देवा रक्षका नैना असल यंबर की ने यंतो गप्प बाग्य तंडी ने सन्निधिलो में निंशोड़ में गप्प बाग्य नैना आया नैना ने सन्निधिलो में निंश Yeah.